యాంకరింగ్ రంగంలో మంచి పేరు తెచ్చుకుని ఎంతో అద్భుతంగా విజయాన్ని సాధించిన వాళ్లలో అది కేవలం ప్రదీప్ పేరు తప్ప ఇంకెవరిది వినిపించదు. సుమ తర్వాత ఆ పేరు తెచ్చుకుని ఆ స్థాయిలో యాంకర్ అంటే మంచి అప్లాస్ తెచ్చుకున్న వ్యక్తి కేవలం ప్రదీప్ మాత్రమే. సో గడసరిత్త సొగసరికోడలు అంటూ ఒక విమెన్ షో ద్వారా స్టార్ట్ చేసి తన కెరీర్ని ఇప్పుడు తనే ఒక పర్సనల్ షోకి ప్రొడ్యూస్ చేసుకుని ఓ రేంజ్కి వెళ్ళాడు ప్రదీప్. ప్రదీప్ పెళ్లి ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపికే, ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. తన తోటి నటీనటులు మంచిగా పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అయ్యాడు. ఇక హీరోగా కూడా ట్రై చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ తరుణంలో సుధీర్ మిగతా వాళ్ళందరికీ అలాగే ప్రదీప్కి మధ్య బాండింగ్ కూడా మంచి గట్టిగా ఉంటుంది. ఈ తరుణంలో ప్రదీప్ కూడా పెళ్ళిప్పుడు అంటూ సోషల్ మీడియాలో బోల్డ్ వార్తలు వస్తూ ఉంటాయి. ఆ మధ్యకాలంలో పెళ్లి చూపులంటూ ప్రోగ్రామ్ చేసి కాంట్రవర్సీ అయిపోయారు. అయితే సుధీర్ మిగతా వాళ్ళందరి పెళ్లిలాగే ప్రదీప్ పెళ్లి కూడా ఇప్పుడు మోస్ట్ కామన్ క్వశ్చన్ అయిపోయింది. ఎప్పుడు చూసినా అతని పెళ్లి మీద పంచులు పడడం, కామెడీ చేయడం జరుగుతూనే ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్రదీప్ చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేశారట ప్రదీప్ తల్లి. సో రీసెంట్గానే వాళ్ళ ఇంట్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. అందుకే ఆ గుర్తులు మరిచిపోకముందే సుధీర్ ప్రదీప్ ఇంట్లో శుభకార్యం చేయాలని నిశ్చయించారట. అందుకే ప్రదీప్ తల్లి తనకి ఒక అరేంజ్ మ్యారేజ్ చేయాలని ఫిక్స్ అయ్యి సంబంధం కూడా చూసినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా పెళ్లి కోసం మరి ప్రదీప్ తల్లి బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది. మరి ఈ పెళ్లికి మన ప్రదీప్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి.